పాలన రాజధానిగా మారబోతున్న విశాఖ నగరాన్ని కాలుష్యం బారి నుండి కాపాడుకోవాలని మానవ హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు కోరారు. విశాఖ జీవీఎంసీ ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని పర్యావరణంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరంలో నీటి కాలుష్యం, వాయుశబ్ద కాలుష్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, దీనిపై ప్రజా ప్రతినిధులు కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించకపోవడం దారుణమని అన్నారు. మురికి నీరు ప్రవహించే కాలువల్లో చెత్త చెదారంతో నిండిపోవడం వల్ల దోమలు ఉత్పత్తి చెంది వివిధ రోగాలకు దారితీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వాయు కాలుష్యం ఢిల్లీలో 186% ఉంటే విశాఖలో 158% ఉందని వెల్లడించిందన్నారు. విశాఖ పోర్టు కాలుష్యం నివారణకు తీసుకుంటున్న చర్యలు విఫలం అవుతున్నాయని, పారిశ్రామిక ప్రాంతంలో నివాస గృహాలు, వృక్షాలు, బొగ్గు రవాణా కాలుష్యంతో నలుపు రంగులోకి మారి ప్రజల ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కోఆర్డినేటర్ ఎస్ సాగర్, మానవ హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు వరలక్ష్మి, జీవన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వాతావరణం ఎంతో ఆందోళనకరంగా ఉంది. దీనిపై ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చర్చ విపరీతంగా జరుగుతుంది. వాతావరణ కాలుష్యం నివారించడానికి, భూగోళాన్ని రక్షించుకోవడానికి ఈరోజు ప్రజలు చైతన్యవంతం అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు తీసుకున్నట్టయితే విశాఖ నగరంలో మన పాలనా రాజధాని కోబోతున్న ఈ నగరాన్ని కాలుష్యం నుంచి పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల కన్నా ప్రజలకే ఎక్కువ ఉంది. దీనికోసం ఇక్కడ మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఉన్నటువంటి విద్యావంతులైన యువకులందరూ కూడా ఈ కాలుష్యం గురించి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఉద్యమాలు నిర్వహించడానికి, ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి జీవీఎంసీ ఈ అంశాల్లో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు నుంచి ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఆందోళనకరంగా ఉన్న నగరాల్లో 10 నగరాలు భారతదేశంలో ఉండడం మనకు ఎంతో బాధాకరమైన విషయం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ నగరంలో పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి, కానీ కాలుష్యం నుంచి విముక్తి కలిగించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ తగిన చర్యలు తీసుకోవటం లేదు. నీటి తుడుపు, కంటి తుడుపు కోసం అప్పుడప్పుడు ప్రకటనలు ఇవ్వడం, లేకపోతే మొక్కలు నాటించడం ఇలాంటివి చేస్తున్నారు తప్పితే, శాశ్వతంగా వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి చర్యలు తీసుకోవటం లేదు. ఈ అంశంలో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికలో ఢిల్లీలో 186% కాలుష్యం ఉన్నట్టయితే విశాఖ నగరంలో 156% వరకు ఉన్నది. ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించవలసిన అధికారులు వెంటనే స్పందించి పర్యావరణానికి కాపాడడానికి ప్రజల్ని మేల్కొల్పాలి. ఈరోజు ప్రతి వార్డుల్లో చూసుకున్నట్టయితే గడ్డల్లోని, మురికి కాలువల్లో కూడా చెత్తా చెదారం, ప్లాస్టిక్ ఇటువంటివేమి పడివేస్తున్నారు. దానివల్ల దోమల పెంపకం పెరుగుతుంది. పందులు శివారు ప్రాంతాల్లో అయితే పందులు విపరీతంగా చేసి వ్యాధులు సంక్రమిస్తున్నాయి. నేను బీఏ చదువుతున్నాను. రోజు నేను గాజువాక నుంచి కాంప్లెక్స్కి రావడం జరుగుతుంది. వచ్చేదారిలో డాక్ యార్డ్ ఆ ప్రదేశంలో ఎప్పుడు ఫోన్స్ తీసినా, పుస్తకాలు తీసినా దానిపైన చెత్త చెదారం ఎప్పుడు పడుతూ ఉంది. అలాగే ఇండస్ట్రీస్ మీద స్టింజెంట్ యాక్షన్ ఎప్పుడు రెగ్యులర్ చెకప్ చేస్తూ ఉండాలి గవర్నమెంట్ అనేది. ఇంకా అకాడమిక్ ప్లాన్స్లోన ప్రతి విద్యార్థి ఈచ్ వన్ ప్లాంట్ వన్ అని అనుకుంటూ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్స్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, బట్ ఇట్ ఆల్సో ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అలాగే దివాళీ వచ్చిందంటే చాలు, అందరూ ఇదేదో క్రాకర్స్ అవి ఇవి అంటూ కాలుస్తారు. దీపావళి అంటే దీపాల పండుగ కానీ అవేమీ కాదు. సో ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ చిన్న చిన్న సరదాల కోసం ఒక్కొక్కరు కొంచెం అలా నాశనం చేస్తున్నారు. కాకపోతే దీన్ని రివైవ్ చేయడం కోసం ఎవరూ ప్లాన్స్ ఏమీ చేయట్లేదు. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అందరూ అంటున్నారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బై 2030 అంటున్నారు, బట్ దీనికోసం అయితే ఎవరు ఎక్కడ స్టింజెంట్ లాస్ అవి ఏమీ లేవు. సో ఐ ఫీల్ ఎవ్రీ పర్సన్ షుడ్ టేక్ ఇట్ యాజ్ దర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ అండ్ మూవ్ ఆన్.